ఫ్రైడే నష్టాలతో ముగిశాయి, మండే హాలిడే తీసుకున్నాయి, నిన్న తిరిగి నష్టాలు పాలయ్యాయి. ముఖ్యంగా ఎన్విడియా, ఈ స్టాక్ మనందరికీ తెలిసిందే, టెక్నాలజీ ప్యాక్లో లీడర్షిప్ రోల్ ప్లే చేస్తున్న స్టాక్ ఇది ఎన్విడియా. యుఎస్కి సంబంధించి ఆర్ ఈవెన్ గ్లోబల్ టెక్ స్పేస్కి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, ఎందుకంటే వరల్డ్స్ నెంబర్ వన్ చిప్ కంపెనీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు ఎన్విడియా. సో ఈ కంపెనీ రిజల్ట్స్ ఈ నైట్ రాబోతున్నాయి. సో అక్కడ 4.5% ఆల్మోస్ట్ ఎన్విడియా స్టాక్లో సెల్లింగ్ వచ్చింది. సో అది ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు నాస్డాక్ సెల్లింగ్కి సంబంధించి. అలాగే త్వరలో అమెజాన్ని డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్లో, ఇప్పుడు దాకా డౌ జోన్స్ ఇండెక్స్ మనకు అమెజాన్ అందులో భాగం కాదు, ఇప్పుడు భాగం కాబోతోంది. అలాగే ఎఫ్ఓఎంసీ లాస్ట్ టైం మీటింగ్ సంబంధించిన మినిట్స్ ఈ నైట్ రాబోతున్నాయి. అవి కూడా మార్కెట్ చాలా కీలకంగా భావిస్తోంది, ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి ఆ మీటింగ్లో అన్న అంశానికి సంబంధించి. సో ఇవన్నీ గ్లోబల్ మార్కెట్స్లో ప్రస్తుతం కనిపిస్తున్న కన్సర్న్స్. మన మార్కెట్స్ మాత్రం నిన్న ఫ్రెష్ ఆల్ టైమ్ హై దగ్గర మనకు క్లోజ్ కావడం చూసాం. చాలా స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ని అఫ్కోర్స్ ఆఫ్టర్నూన్ వరకు అటు ఇటుగా నడిచింది, బట్ ఆ తర్వాత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది అండ్ చివరిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ప్రధాన కారణం నిన్నటి ర్యాలీకి ఎవరు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక ఇంటర్మీడియట్ బాటమ్ని ఫామ్ చేసింది 1384 సమీపంలో ఫిబ్రవరి 14th. అక్కడ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 5% పెరిగింది. సో ఇప్పుడు 1454 దగ్గర మనకు కనిపిస్తోంది. చాలా కాలంగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న బ్యాంక్, నిన్న 2600 crores డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. అనుకున్నాం, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, మన ప్రోగ్రాంలో అందరం మాట్లాడుతున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ సమయంలో కొనుక్కోవడానికి చాలా అనుకూలంగా ఉంది, ఒక స్లీపింగ్ జైంట్. సో ఈ జైంట్ ఎప్పుడు ఒళ్ళు విరిచి మేల్కొని తన ప్రయాణాన్ని మళ్ళీ పునః ప్రారంభిస్తుందో అక్కడ నుంచి ఆ స్టాక్ చక్కటి రిటర్న్స్ ఇస్తుందని. అఫ్కోర్స్ నిన్న వచ్చింది ఒక వన్ డే వండరా, లేకపోతే దీనికి ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా అనేది మనకు తెలీదు. అయినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కౌంటర్కి సంబంధించి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ మూమెంట్కి సంబంధించి మార్కెట్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నిన్న మళ్ళీ మొదలయ్యాయి. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ పార్టిసిపేట్ చేసింది, ఎస్బీఐ పార్టిసిపేట్ చేసింది ఈ మధ్యకాలంలో, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కొంతవరకు పార్టిసిపేట్ చేసింది. కానీ టాప్ టైర్ కంపెనీస్లో మనకి హెచ్డిఎఫ్సి, కోటక్ ఈ రెండు కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి. నిన్న ఒకరోజులోనే నిఫ్టీకి మోర్ దాన్ 60 పాయింట్స్ కంట్రిబ్యూషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చింది, అలాగే బ్యాంక్ నిఫ్టీలో సుమారుగా 390 పాయింట్స్. కాబట్టి చూద్దాం ఇవాళ ఏ విధంగా, ఇవాళ క్లోజింగ్ తర్వాతే మనకు హెచ్డిఎఫ్సిలో ఒక అప్ ట్రెండ్ మొదలైందా లేదా అనే అంశం మనకు అర్థమవుతుంది. ఎనలిస్ట్ కాన్ఫరెన్స్ కాల్ గురించి నేను మార్నింగ్ కూడా అనుకున్నాం, ఎండీ అండ్ సీఈఓ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మేము ఈ హై కాస్ట్ డిపాజిట్స్ వైపు పరుగులు తీయడం లేదు, అలాగే లోన్ గ్రోత్ కొంత తగ్గినప్పటికీ కూడా వీఆర్ ట్రయింగ్ టు అడ్జస్ట్ విత్ ది సర్కమ్స్టాన్సెస్ అనే ఒక స్టేట్మెంట్స్ని మార్కెట్ బలంగా నమ్మింది. అందుకని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మనం, మేనేజ్మెంట్స్ షుడ్ ఆల్వేస్ బి ట్రాన్స్పరెంట్ విత్ ది స్టేక్ హోల్డర్స్, అది షేర్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళ క్లయింట్స్ కావచ్చు, లేదా మీడియా కావచ్చు, ఎవరితో అయినా సరే ఒక ట్రాన్స్పరెన్సీని ఫాలో అయితే ఎటువంటి రియాక్షన్ మార్కెట్ నుంచి వస్తుందో నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఎగ్జాంపుల్. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికి కూడా, ఇంకా మనకు నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ కూడా 1500 పాయింట్ల దూరంలో ఇంకా ఉంది. కాబట్టి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ పెర్ఫార్మెన్స్తో. అండ్ నిన్న మూడు స్టాక్స్ అండ్ నిఫ్టీలో టాప్ గెయినర్స్, ఐసీఐసీఐ, హెచ్డిఎఫ్సి అండ్ కోటక్, ఈ మూడే టాప్ గెయినర్స్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ బ్యాంక్స్ నిన్న ఎంత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేశాయి. అండ్ మిడ్ క్యాప్స్ నిన్న అండర్ పెర్ఫామ్ చేశాయి, అది మనం గమనించాల్సిన అంశం. అంటే కొంత సెల్లింగ్ వస్తుంది సెలెక్ట్ మిడ్ క్యాప్స్లో కావచ్చు, ఓవరాల్గా బ్రాడర్ స్పేస్లో కావచ్చు, హయ్యర్ లెవెల్స్ దగ్గర. జనవరి నెల మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ చూశాను, అందులో వాళ్ళు కొన్నవి ఏంటి అంటే ఎస్బీఐ జనవరిలో, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువగా పిఎస్యు స్పేస్లో. అండ్ అమ్మినవేంటి ఎన్టీపీసీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బీపీసీఎల్, ఎన్హెచ్పీసీ, ఐఆర్ఎఫ్సి, ఎన్ఎండిసి, ఎస్జేవిఎన్, ఎన్ఎండిసి స్టీల్, ఇవి కొంత బాగా పెరిగాయి, ఇవి 100% 200% పెరిగిన స్టాక్స్ ఇవి. కాబట్టి అక్కడ డెఫినెట్లీ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో హయ్యర్ లెవెల్స్ వచ్చినప్పుడు తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతున్నాయి, దే ఆర్ ట్రయింగ్ టు బుక్ ప్రాఫిట్స్. మనం కూడా రిటైల్ ఇన్వెస్టర్స్గా అటువంటి పని చేస్తూ ఉండాలి. అలాగే హోల్డ్ చేయదగినవి కొన్ని ఉంటాయి, బట్ కొన్నిట్లో
బాగా ఫ్రోత్ కనిపిస్తుంది అనుకున్న టైంలో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని మేబీ లోవర్ లెవెల్స్లో మళ్ళీ ఎంటర్ కావచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికి కూడా మనకు పిఎస్యూ స్పేస్లో ఒక 20-25% లుక్ స్టిల్ అట్రాక్టివ్. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న మనం చూసాం పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ చక్కగా పెరగటం చూసాం. సో అవి లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోవటం చేయాలి. ఎనర్జీ బ్యాంకింగ్ స్పేస్లో అండి ఎక్కువ ఆపర్చునిటీ కనిపిస్తుంది. అండ్ రైల్వేస్ అండ్ డిఫెన్స్లో వాల్యుయేషన్స్ మనకు ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి పెట్టు. సో దిస్ ఈజ్ ది ట్రెండ్. నేను ఒక పేపర్ కోసం ఎదురు చూస్తాను, పక్కనే ఆయన నిలబడి చూస్తుంటే నేను టెన్షన్గా ఉన్నాను ఎప్పుడు వెళ్ళిపోతాడని. సో ఇది ఈ మార్నింగ్ మనకు కనిపిస్తున్న పరిస్థితి. సో స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ప్రైవేట్ బ్యాంక్స్ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఇంకా న్యూస్ డ్రివెన్ స్టాక్స్ చాలా ఉన్నాయి. ఏబీబీ Q3 పెర్ఫార్మెన్స్ బాగుంది, మంచి డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. యూనియన్ బ్యాంక్ QIP ఓపెన్ అయింది, అలాగే జిఆర్ ఇన్ఫ్రా కొత్త ఆర్డర్ వచ్చింది. గ్రాసిమ్కి సంబంధించి జెఫ్రీస్ బై రేటింగ్ ఇచ్చింది, బై కాల్ ఇచ్చింది. ప్రధాన కారణం పెయింట్స్ బిజినెస్లో ఈ కంపెనీ చక్కటి గ్రోత్ సాధించబోతోందని. పెయింట్ స్పేస్ ఒకటి చాలా కేర్ఫుల్గా గమనించాల్సిన స్పేస్ అండి. కాంపిటీషన్ బాగా పెరుగుతోంది. గ్రాసిమ్ లాంటి కంపెనీస్ అక్కడ కొంత డిస్టర్బ్ చేయబోతున్నాయి కాంపిటేటివ్ సినారియోని. గతంలో ఏషియన్ పెయింట్స్, బెజర్ పెయింట్స్ 2-3 కంపెనీల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ ల్యాండ్స్కేప్ చాలా విస్తృతం అవుతోంది. ఎక్కువ కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ అందులో ప్రవేశించబోతున్నాయి. కాబట్టి ఒక విధంగా జియోపోలి తరహాలో ప్రవర్తించిన పెయింట్స్ మార్కెట్ ఇక్కడ నుంచి చాలా కాంపిటేటివ్గా ఉండబోతుంది. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఈ మార్నింగ్ కూడా గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ని మనకు సూచిస్తుంది. ఎలా ట్రేడ్ అవుతుంది అంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను ఏదైతే అవుట్ పెర్ఫార్మెన్స్ కనపరిచిందో ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారా? కంటిన్యూ అయ్యే పాసిబిలిటీనే ఎక్కువ ఉందండి. మేబీ మధ్యలో పాజెస్ ఉంటాయి, కానీ మనం చెప్పడం కూడా జరిగింది ఆల్రెడీ. పూర్తి వెయిటేజ్ బ్యాలెన్సింగ్ లో కానీ వీటన్నిటిలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో బయింగ్ వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా రోజులు డల్గా ఉన్నా కూడా స్టాక్ అనమాట, వెన్ ఇట్ స్టార్ట్స్ పెర్ఫార్మింగ్ ఇట్ విల్ పెర్ఫార్మ్ అని చెప్పేసాను. కాబట్టి అదే చూపిస్తుందన్నమాట. మేబీ ఆన్ అండ్ ఆఫ్ కాస్త బ్రేక్స్ తీసుకున్నా నేను అనుకోవటం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఇట్ విల్ ట్రెండ్ అప్వర్డ్స్ అని చెప్పేసి అని అంటాను. అయితే ఒకటి, వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కాస్త నిన్న ప్రైవేట్ బ్యాంక్స్ ఫుల్ బ్యాక్ ఏదైతే ఉందో వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ పైన ఇన్ఫ్లుయెన్స్ ఉండే పాసిబిలిటీ అయితే బ్రైట్గా కనిపిస్తాను. అయితే నిన్న మార్కెట్ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కూడా అనమాట, ఇనీషియల్లీ కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నా కూడా ఒక మైల్డ్ అప్ మూవ్ అనమాట సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది, కనిపించింది మనకి. అయితే క్లియర్లీ ఎందుకంటే రిపీటెడ్గా చెప్తున్నా 2300 కాల్స్ అయితే తగ్గట్లేదు. కాబట్టి 2300 కాల్ ఆప్షన్స్ అంత పెరుగుతా అంత అదే లెవెల్లో ఉన్నప్పుడు మేబీ ఇంకొక స్మాల్ బ్రేక్అవుట్ వస్తుందా నిఫ్టీలో అని అప్సైడ్ అనేది మాత్రం క్లియర్లీ కాస్త డౌట్స్ ఉన్నాయి. అయితే ఆ డౌట్స్ అన్నీ కూడా తీరాలి అని అంటే అప్వర్డ్ బ్రేక్అవుట్ 22,500 లెవెల్ క్రాస్ అవ్వాలి అంటే మరి ఏ నిఫ్టీ స్టాక్ దాన్ని మూవ్ చేస్తుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేస్తుందా, లేకపోతే మళ్ళా రిలయన్స్ పార్టిసిపేట్ అవుతుందా, వేరేది ఏదనేది చూడాలి. లేదు వీటిలో పార్టిసిపేషన్ లేదు, ఓన్లీ రీబ్యాలెన్సింగ్కి ఈ 4 రోజులు 7th time నిఫ్టీ హై టచ్ అవటానికి తోడ్పాటు చేసినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ అవుతాయి అంటే చెప్పలేము. ఎందుకంటే పుట్స్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ 22,000 దగ్గర బాగా పెరిగిపోయింది, 22,000 తర్వాత 21,500 దగ్గర ఉంది. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ రీటెస్టింగ్ అంటూ నిఫ్టీ 22,000 చేస్తే డెఫినెట్లీ కాస్త ఫ్రెష్ వీక్నెస్ కూడా డెవలప్ అవ్వచ్చు. అందుకే పెయిన్ పాయింట్ 22,100 అంటుంది. 22,100 పైన ఉన్నంతసేపు నిఫ్టీకి భయం లేదు, సేఫ్టీ ఉంది. బట్ 22,100 కింద ఉంటే మాత్రం తిరిగి కరెక్షన్ ట్రిగర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. పుట్స్ మాత్రం PCR 1.24 ఉందంటే పుట్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ఖచ్చితంగా కరెక్షన్ ఎట్ సమ్ పాయింట్ వస్తుందనే పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు. అది కూడా అర్థం చేసుకోవాలన్నమాట. డెలివరీస్ ఏ స్టాక్స్ లో బాగా పెరిగినాయి అంటే మాత్రం క్లియర్లీ ఇండియా మార్ట్, హెవెల్స్, డాబూర్, అల్ట్రాటెక్, హెచ్సిఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి స్టాక్స్ లో బాగా స్ట్రాంగ్ డెలివరీ బయింగ్ అయింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడన్నా పెరిగినాయి అంటే కనుక ఒక లాంగ్ టైం దీపక్ నైట్రేట్ లో స్పెక్యులేటివ్ బయింగ్ బాగా పెరిగింది. ఓబ్రాయ్ రియాలిటీ, మనప్పురం ఫైనాన్స్, RBL బ్యాంక్ లో కూడా కాస్త స్పెక్యులేటివ్ బయింగ్ పెరిగింది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక నిన్న ఫర్మ్ గా ఓపెన్ అవుతాయి అనుకున్న స్టాక్స్ లో కొన్నిట్లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. లైక్ బలరాంపూర్ చినీ, హీరో మోటో కార్ప్, కోరమండల్, చోలా ఫైనాన్స్, బిర్లా సాఫ్ట్, వీటన్నిటిలో కూడా షార్ట్స్ డెవలప్ అయినాయి. కేర్ఫుల్గా చూడమని చెప్తాను అనమాట.
కొత్త స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లోకి రావటం చూసాం, పాత కొన్ని వెళ్ళిపోవటం చూసాం. ABFRL లైక్ అలాంటి స్టాక్స్ అన్నమాట, అశోక్ లేలాండ్ ఇలాంటివి బయటకు వచ్చేసింది. కొత్తగా GMR ఎయిర్పోర్ట్స్ ఇటు బలరాంపూర్ వచ్చింది, GNFC RBL బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళటం చూస్తుంది. బ్యాన్ లిస్ట్ లో ఆన్ అండ్ ఆఫ్ ఇంత ఎక్కువ ఎడిషన్స్, మళ్ళీ డిలీషన్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి ఎఫ్ఎండ్ఓలో ట్రేడ్ చేసే వాళ్ళు కేర్ఫుల్ గా చూడమంటాను. స్టాక్ ఫ్యూచర్స్ లో అనమాట, ఎక్కడ ఇంట్రెస్ట్ 95% క్రాస్ అవుతుంది అని చెప్పేసాను అనమాట. ఈ ఇష్యూస్ పక్కన పెడితే కనుక గ్లోబల్ మార్కెట్స్ నిన్న చూసాం కాస్త ల్యాక్ లస్టర్ గానే ట్రేడ్ అయింది యుఎస్ మార్కెట్స్ అని చెప్పేసాను అనుకోవాలి. ఎన్విడియా అనేది అర్నింగ్స్ ఉందనండి, లేకపోతే FOMC మినిట్స్ బయటకు వచ్చే ముందు కాస్త కంగారు అనండి ఏదైనా. బట్ వన్ మేజర్ ఈవెంట్ వీకెండ్ కొంది యుఎస్ లో కూడా, డౌలోకి ఇప్పుడు అమెజాన్ వస్తుంది. ఇంతకు ముందు ఫ్యాంగ్ స్టాక్స్ లో రెండు ఉండేవి అనమాట, యాపిల్ మైక్రోసాఫ్ట్ ఉండే, ఇప్పుడు అమెజాన్ కూడా వస్తుంది వాల్గ్రీన్స్ స్పేస్ లో. కాబట్టి డౌ మూవ్మెంట్ కూడా కొంచెం వొలటైల్ కావచ్చు ఆఫ్టర్ ఇంక్లూజన్ ఆఫ్ అమెజాన్, అది గుర్తుంచుకోవాలన్నమాట ఫ్రమ్ కమింగ్ వీక్ నుంచి. అండ్ మన దగ్గర ఇండియన్ జైంట్స్ లో చూస్తే కనుక హిందాల్కో మనం చూసాం రిజల్ట్ రోజున నోవలిస్ వీక్ రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ స్టాక్ 8-10% హ్యామర్ చేశారు. ఇప్పుడు నోవలిస్ అనమాట ఐపీఓకి వెళ్తుంది యుఎస్ లోనే పాటించి, మేబీ గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా రావచ్చు హిందాల్కోలో ఇవ్వాలన్నమాట. కాబట్టి ఆ స్టాక్ టు వాచ్ అని చెప్పేసి అని అంటాను. అండ్ వేరే PSU స్టాక్స్ లో యూనియన్ బ్యాంక్ చూసాం, QIP డిసైడ్ అయింది 142+ అనమాట. కాబట్టి దట్ ఈస్ ద బేస్ ప్రైస్, ఇక QIP ప్రైజ్ బేస్ ప్రైస్ ఫర్ ద స్టాక్ అవ్వచ్చు అని చెప్పి కూడా అంటాను కేర్ఫుల్ గా. ఇవాళ వన్ సెక్టర్ లైమ్ లైట్ లో ఉండొచ్చు, దట్ ఈస్ టెక్సైల్స్, కానీ అది కంటిన్యూ అవుతుందంటే చెప్పలేం. బట్ ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని చేంజెస్ ఇంపోర్ట్ డ్యూటీస్ కాటన్ పైన వీటి పైన ఏదైతే కనుక చేంజెస్ చేశారో దాంతో టెక్స్టైల్ స్టాక్స్ అన్ని కూడా కాస్త ఫోమ్ గా పెర్ఫామ్ చేసే సూచనలు అయితే ఇవాళ ఉన్నాయి. బట్ నేను అనుకుంటాం మాత్రం ఓన్లీ డెట్ తక్కువ ఉండి ఫండమెంటల్లీ సౌండ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ లైక్ నితిన్ స్పిన్నర్స్ అలాంటి స్టాక్స్ కాస్త బై చేయాలి, కానీ ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ టెక్స్టైల్స్ లో కూడా కొనద్దు అని చెప్పేసి అని అంటాం. ఓవరాల్ గా మార్కెట్ మాత్రం స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ అని చెప్పేసి అంటాను అనమాట. ఎక్కడన్నా షార్ప్ కరెక్షన్స్ వస్తే అది ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు బయట అని చెప్పేసి కూడా అంటాను, ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదంట. ఓకే, నేను వర్ల్పూల్లో ఒక బిగ్ డీల్ జరిగింది, ప్రమోటర్స్ స్టేక్ని మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయి ఎక్కువగా. అఫ్కోర్స్ సొసైటీ జనరల్ లాంటి 1 or 2 FIIs కూడా పార్టిసిపేట్ చేసినప్పటికీ మెజారిటీ మనకు, అందుకనే నిన్న DIS 1500 crores పైయింగ్ కనిపించింది మేజర్లీ బికాస్ ఆఫ్ వర్ల్పూల్. అండ్ HDFC బ్యాంక్ స్టేక్ ఎవరు కొన్నారు మరి, FIIs సెల్లింగ్ కనిపిస్తుంది, -1300 crores కనిపిస్తుంది. సో ఎవరు కొన్నారు అనేది మనకి ఇంకా ఇప్పటికింకా తెలీదు, బహుశా 1-2 రోజుల్లో ఆ క్లారిటీ వస్తుంది. 2600 crores డెలివరీ బయింగ్ అనేది FIIs కనిపించింది. సో వర్ల్పూల్ ఒక్కటే కాదండి, ఈ మధ్యకాలంలో మనకు JMM ఫాడ్లర్ ఫారిన్ పేరెంట్స్ స్టేక్ అమ్మేసుకున్నారు, 30% స్టేక్ ఫర్ 2148 crores. వర్ల్పూల్లో 3900 crores స్టేక్ నిన్న డీల్ జరిగింది. టిమ్కెన్ ఇండియా 8.4%, వ్యాబ్కో ఇండియా, సంవర్ధన్ మదర్సన్, థామస్ కుక్, ఐనియో స్టైరల్యూషన్ ఇలాంటి కంపెనీల పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు డెట్ తగ్గించుకోవడం కోసం అనివ్వండి, వాటెవర్ బీ ది రీజన్, లేదు మార్కెట్స్ చక్కగా ఉన్నాయి మంచి ప్రైస్ దగ్గర. మనం అఫ్కోర్స్ వర్ల్పూల్ లాస్ట్ 2 ఇయర్స్గా ఏమీ పెర్ఫామ్ చేయలేదు, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ ఫర్ సెల్లింగ్ ది స్టేక్. ఎందుకంటే డెట్ రిడక్షన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర వర్కింగ్ క్యాపిటల్ కోసం వాళ్ళు ఆ స్టేక్ అమ్మటం అనేది జరిగింది. సో పేరెంట్ కంపెనీస్తో కంపేర్ చేసేయండి MNCs లో, ఇక్కడ ఇండియన్ కంపెనీస్ సంబంధించిన అంటే ఇండియన్ సబ్సిడరీస్ అనండి, ఇండియన్ ఫారిన్ ప్రమోటర్స్ ప్రమోట్ చేసిన ఇండియన్ కంపెనీస్ వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ సుజుకీ మోటార్స్ ఇక్కడ మనకు మారుతి 25.1 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంటే జపాన్లో సుజుకీ 10.9 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. యూనిలీవర్ మనకి ఇక్కడ HUL 48 పిఈ దగ్గర ఉంది, యూనిలీవర్ పేరెంట్ కంపెనీ పిఈ ఓన్లీ 16-17 times. కాబట్టి ఈ హయ్యర్ వాల్యుయేషన్స్ని కూడా ప్రమోటర్స్ ఫారిన్ పేరెంట్స్ కొంత ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం రాబోయే కాలంలో కూడా జరుగుతుంది. అంత మాత్రాన స్టాక్స్ పట్టలేదు, అది కూడా ఒక ఊరట కలిగించే అంశం. అంటే స్టేక్స్ ఎవరైనా సెల్ చేసినప్పుడు నార్మల్గా స్టాక్ పడాలి కదా, పడకుండా ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చాలా స్టాక్స్ మనకు పెరిగిన సందర్భాలు ఈ బుల్ మార్కెట్లో మనకు అనేకమైన ఉదంతాలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గుడ్ ఫర్ ది షేర్ హోల్డర్స్ హియర్. బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు.
దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి పునఃస్వాగతం. ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ ఈజ్ జీ ఎంటర్టైన్మెంట్ కూడా. ఎందుకంటే నిన్న మళ్ళీ సోనీతో మెర్జర్ టాక్స్ మొదలు పెడుతోంది, ఆ $10 బిలియన్ డీల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసే ప్రయత్నం మళ్ళీ ప్రారంభించింది అన్న వార్త వచ్చింది ఎకనమిక్ టైమ్స్ బ్యానర్ స్టోరీ నిన్న. అందుకనే స్టాక్ నిన్న 8-10% పెరిగింది. కానీ ఇవాళ దాన్ని జీ యాజమాన్యం ఖండించింది. అలాగే సెబీ ఒక 2,000 కోట్ల రూపాయల ఈ ఫండ్ డైవర్షన్కి సంబంధించి ఆధారాలు కనిపెట్టింది అన్న వార్త వచ్చింది. ఇవన్నీ జీలో మనకు నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. క్రాంతి గారు, ఏమిటి జీ ఎంటర్టైన్మెంట్ ముంబై విస్పర్స్ ఏంటి, ముంబై రూమర్స్ ఏంటి, కొనుక్కోవచ్చా, ఇక్కడ దూరంగా ఉండడం మంచిదా, ఉన్నవాళ్ళు అమ్మేసుకోవడం మంచిదా? డెఫినెట్ గా దూరంగా ఉండడం మంచిది వసంత్ గారు. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వస్తున్నాయి వసంత్ గారు, అంతా నెగిటివ్ న్యూస్ ఎక్కువ ఉంది. అందువల్ల బెటర్ ఈ టైంలో స్పెక్యులేటివ్ యాక్టివిటీ కింద తీసుకుంటామంటే మీకు చాలా హైలీ రిస్కీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అవుతుంది వసంత్ గారు. నెక్స్ట్ ఈ స్టోరీ మనం చూస్తున్నాం 1.5 ఇయర్ నుంచి ఎవ్రీడే ఏదో అవుతుంది ఏదో అవుతుంది అని, ఏది అవ్వకుండా అవుతుంది వసంత్ గారు. అందువల్ల ఇంత నాన్సెన్స్ ద్వారా ఉన్నప్పుడు ఆ స్టాక్ ని అవాయిడ్ చేయడం బెటర్ వసంత్. సో బెటర్ టు అవాయిడ్ జీ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, రాజేంద్ర గారు ఏ విధంగా ట్రేడ్ చేయాలి? ఇవాళ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. యా, వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ వస్తుంది గారు. నిన్నటిది మూవ్ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద థింగ్ నిన్న కూడా ఫ్యాక్టర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఓపెన్ లో ఆర్ సేమ్, హై అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ థ్యాంక్స్ టు HDFC. దానికి అబౌట్ 32% వెయిటేజ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇంత మూవ్ చూసాం ఇన్ స్పైట్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ 6% కరెక్షన్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లేదంటే ఇండివిజువల్ స్టాక్స్ దే ఆర్ మూవింగ్ ఆన్ దేర్ ఓన్. సో వాటి ప్యాటర్న్స్ అవే క్రియేట్ చేసుకుని పెరగటం చూస్తున్నాం మనం. సో గుడ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ప్రీ 18th జనవరి రోజు అయితే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 47212 అండ్ 48.00 రేట్ హ్యూజ్ గ్యాప్స్ చేస్తుంది. ఆ కోల్ నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద గ్యాప్ దగ్గర నిన్న ఒకసారి రావటం కూడా చూసాం 47136. ఇక మనకి అదర్ స్టాక్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఉన్నాయో HDFC అవి కాకుండా ప్రాబ్లీ PSUs కొద్ది బ్యాక్ సెట్ తీసుకున్నప్పటికీ HDFC లో నిన్న వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇట్ క్లోజ్ అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఇంకో 2 డేస్ క్లోజ్ అవ్వాలి అది. ఒకవేళ HDFC బ్యాంక్ ఇవాళ రేపు కనుక 1447, నిన్న 1454 దగ్గర క్లోజ్ అయింది, 1447 పైన క్లోజ్ అవుతాయి కనుక మేబీ ఒక ఇమీడియట్ గ్యాప్ ఏదైతే ఉందో 1515 నుంచి 1528 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో HDFC కాల్స్ ఫర్ ఎ బై యాజ్ పర్ చార్ట్స్, బట్ నిన్న లో షుడ్ బి ద స్టాప్ లాస్ విచ్ ఇస్ 1410. సో 30-40 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని HDFC ఉండాలి. అండ్ నిన్న రొటేషన్ లో మనకి అగైన్ సమ్ స్టాక్స్ హావ్ కరెక్టెడ్, గుడ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు మనం. యూనో మారుతి కానీ, M&M కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఐటీ స్పేస్ లో కూడా కొన్ని మంచి స్టాక్స్ కరెక్ట్ అవటం చూసాం. సో విప్రో షుడ్ బి లుక్డ్ ఇన్, ఎందుకంటే అది ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక నిఫ్టీ కూడా మనకి నిన్న ఉదయం అనుకున్నాం మనం ఒక డోజీ బార్ ఫార్మేషన్ జరిగిందని, బట్ నిన్నటి మాత్రం నిన్నటి క్లోజింగ్ వాజ్ డోజీ బార్ అబోవ్ క్లోజ్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి 22,500 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయింది, బట్ 3 డేలో షుడ్ బి యూజ్డ్ యాజ్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఇక్కడ నుంచి 22,021 అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కిందకు వస్తే కనుక మేబీ అక్కడ నుంచి మళ్ళా ఒక రిట్రేస్మెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ డిప్స్ లో ఉంటే కనుక 22,000 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, మేబీ 100-150 పాయింట్స్. సో గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వొలటాలిటీ అనేది తగ్గింది. లాస్ట్ 2 వీక్స్గా మనకి నిఫ్టీలో 300-400 పాయింట్స్ వొలటాలిటీ, బ్యాంక్ నిఫ్టీ 1,000-2,000 పాయింట్స్ వొలటాలిటీ కాస్త, ఇప్పుడు నిఫ్టీలో 100-150 వచ్చి రావటం చూసాం అండ్ బ్యాంక్ నిఫ్టీలో 400-600 మధ్యలో వొలటాలిటీ రావటం చూసాం. సో ఈ విధంగా ప్రాబ్లీ వీ నీడ్ టు లుక్ ఎట్ ద వొలటాలిటీ కూడా, దాన్ని బట్టి వీ షుడ్ గో ఇన్ టు క్వాంటిటీస్ అండ్ ఆల్ కూడా. అండ్ ప్రాబ్లీ నిన్న మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద క్యాష్ సెగ్మెంట్లు ఏవైతే పెరిగాయో అన్ని ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ కానీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ పెరిగాయి నేను, స్టాక్స్ లైక్ ప్రీతి ఇంజనీరింగ్ కానీ, రామ్కి కానీ, లేదంటే TV18 కానీ, సలోరా, డీకాల్, ఇవన్నీ కూడా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో రియాక్షన్స్ రావటం చూసాం. అట్ ద సేమ్ టైం మొన్న పెరిగిన స్టాక్స్ లైక్ JBM ఆటో కానీ, లేదంటే అరవింద్, స్పిక్, బోరోన్యూ, వీటన్నిటిలో కూడా ఒక నెగిటివ్ రియాక్షన్స్ రావటం చూసాం. సో ఎప్పటికప్పుడు మనకి 1-2 డేస్ లో ఏవైతే 5-8% అప్ మోస్తున్నాయో అవి నెక్స్ట్ డే 3-4% కూడా రిట్రేస్ అవటం చూస్తున్నాం. సో అది మనం కేర్ఫుల్ గా గమనించి స్ట్రాంగ్ చార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అవి రిట్రేస్ అయినప్పుడే
కొంటే కనుక మనకి విల్ గెట్ సమ్ గుడ్ టు రిస్క్ టు రివార్డ్. సో బ్రేక్అవుట్ చార్ట్స్ కన్నా బ్రేక్అవుట్ అయినాక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రాబబ్లీ రిట్రేస్మెంట్ ఉంటుంది అండ్ డబ్బులు కూడా మనకి రావటం చూస్తున్నాం. ఇక లెవరేజ్ అనేది వద్దనే చెప్తాం ఇప్పుడు కూడా, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు కూడా మార్కెట్ ఒక 1-2 డేస్ ఫాల్ తర్వాత రిట్రేస్మెంట్ వచ్చేసి చూసి దే ఆర్ థింకింగ్ దట్ యునో వర్స్ట్ అయిపోయింది, ఇంకా కరెక్షన్ అయిపోయింది కదా, కెన్ బి బై అని. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు స్టాక్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ అప్. ఒకవేళ 5-8% పెరిగితే కనుక ఇమీడియట్లీ సెల్లింగ్ కూడా వచ్చేయడం చూస్తున్నాం. సో అది మనం కేర్ఫుల్గా గమనించాలి. సో అన్లెస్ దెర్ ఇస్ ఏ గుడ్ ఆపర్చునిటీ అండ్ రిస్క్ టు రివార్డ్ బాగున్నప్పుడే ప్రాబ్లీ వెరీ షార్ట్ టర్మ్కి వన్ షుడ్ ట్రై టు లెవరేజ్, అది కూడా స్టాప్ లాస్ పెట్టుకుని. అదర్వైజ్ ఈ టైంలో 10-20% క్యాష్లో ఉన్న దెర్ ఇస్ నో హార్మ్. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూసాం ఒక సింగిల్ డే 15-18-20% కూడా పడ్డాయి కొన్ని స్టాక్స్, ఎస్పెషలీ పిఎస్యూస్. అలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు వీ కెన్ డిప్లాయ్ దోస్ క్యాష్ అండి మా ఉద్దేశం. ఓకే, ఒక మెయిల్ చదువుతున్నాను. ప్రొద్దుటూరి ఓం ప్రకాష్ ఆయన ఫినోటెక్స్ కెమికల్స్ గురించి అడుగుతున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చా ఈ స్టాక్ని అని. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చక్కటి రిజల్ట్ అనౌన్స్ చేసిందండి. కెమికల్ స్పేస్లో 52-వీక్ హైస్కి దగ్గరగా ట్రేడ్ అవుతున్న అతి కొద్ది స్టాక్స్లో ఫినోటెక్స్ కెమికల్స్ ఒకటి. సో ఈ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, కంపెనీ డెఫినెట్లీ కొనుక్కోవచ్చు, బట్ టెక్నికల్స్ కొద్దిగా ఫాలో అయితే మంచిది. ఫండమెంటలీ దిస్ లుక్స్ అబ్సల్యూట్లీ ఫైన్, ఏమీ ఇబ్బంది లేదు. ఇట్ ఈజ్ ఈవెన్ బెటర్ దాన్ సో మెనీ అదర్ బిగ్ నేమ్స్ లైక్ ఎస్ఆర్ఎఫ్, వీటికంటే కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. రాజేంద్ర గారు, ఫినోటెక్స్ కెమికల్స్ టెక్నికల్గా ఏ లెవెల్ దగ్గర ఎంటర్ కావచ్చు? ఫినోటెక్స్ ఇస్ ఎఫ్సిఎల్ అండి, లైక్ ఎఫ్ఐఎన్ఈఓటిఎక్స్ ఎన్ఈఓ. నిన్న కుటుంబరావు గారు ఐ థింక్ యూట్యూబ్ ప్రోగ్రాంలో చెప్పారు, దీని గురించి కామెంట్ చేశారు. వసంత్ గారు, యాక్చువల్గా ఇది టెక్స్టైల్ కెమికల్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న కంపెనీ అండి. అయితే స్ట్రాటజిక్ గా వీళ్ళు ఎక్స్పాండ్ చేశారు, అది దేనికంటే క్లీనింగ్ అండ్ హైజీన్ ఇండస్ట్రీకి, వాటర్ ట్రీట్మెంట్ క్లీనింగ్ అండ్. ఇప్పుడు క్లీనింగ్ అండ్ హైజీన్ ఇండస్ట్రీ స్కోప్ ఎంత హైగా ఉందనేది మనకందరికీ తెలుసు, ఎందుకంటే హోమ్ కేర్ మార్కెట్ అనమాట ఇప్పుడు ఇండియాలో దాదాపు 35,000 కోట్ల మార్కెట్ అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ దట్ గ్రోత్ రేట్ స్టడీగా ఉంది అనమాట. కాబట్టి ఫినోటెక్స్ కెమికల్స్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ టెక్స్టైల్ కెమికల్స్ టు ఈ క్లీన్ అండ్ హైజీన్ సెగ్మెంట్ అనమాట ఈస్ వెరీ పాజిటివ్. కాబట్టి ఒక రెవెన్యూ స్ట్రీమ్ అనేది ఫోర్కాస్ట్ చేయడం కూడా ఈజీ అవుతుంది, కాబట్టి స్టాక్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు అని మనం రిపీటెడ్ గా చెప్తున్నాం అండ్ పెర్ఫామ్ చేస్తుంది కూడా. ఇట్ హ్యాస్ మోర్ స్కోప్ టు మూవ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కూడా అని చెప్పేసి అంటారు. కరెక్ట్. సో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వసంత్ గారు, ఇది 320-440 లాస్ట్ 8 సెషన్స్ నుండి పెరిగింది అండ్ అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రావటం చూసాం 409 అబో. టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది కానీ చేజ్ చేసి అయితే కొనొద్దనే సజెస్ట్ చేస్తాను. మేబీ 380 వరకు ఐ థింక్ వన్ షుడ్ అక్యూమిడేట్, 440-380. కొన్ని రిట్రేస్మెంట్స్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు ఎక్కువ స్టాక్ని మీరు కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం కూడా, ఈ కంపెనీకి సంబంధించి ఎక్కువగా డొమెస్టిక్ రెవెన్యూస్ మీద ఆధారపడుతుంది, అదే ఎక్స్పోర్ట్స్ మీద లైక్ అదర్ కెమికల్ కంపెనీస్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్ ఆధారపడినట్లు. ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటే స్టోరీ డిఫరెంట్గా ఉండేది. ఇది కూడా కలిసి వచ్చిన అంశం ఫినోటెక్స్ కెమికల్స్ సంబంధించి. బ్రేక్ తీసుకున్నాం. హలో సార్, సార్ నమస్తే అండి. వసంత గారు నమస్తే అండి. అండ్ విజయలక్ష్మి ఖమ్మం నుంచి సార్. అడగండి సార్. డేటా ప్యాటర్న్స్ ను జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కాఫీ డే కొనుక్కోవచ్చు అండి ఇక్కడ. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ డేటా ప్యాటర్న్స్ అండ్ కాఫీ డే ప్యాటర్న్స్ నెక్స్ట్ కాఫీ డే. కుటుంబరావు గారు కొనొచ్చా ఇక్కడ? మీటర్స్ వచ్చినప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కొనమంటారండి, చేసి చేసి అయితే కొనొద్దంటారు. కాఫీ డే రీసెంట్ ర్యాలీ తర్వాత తిరిగి కరెక్ట్ అయ్యి బయింగ్ జోన్కి వస్తుంది. 62-64 ఆ రేంజ్ లో కాఫీ డే కూడా అక్యుములేట్ చేయమంటాను, డీసెంట్ రిటర్న్స్ వస్తాయి రెండు స్టాక్స్. అండ్ డేటా ప్యాటర్న్స్ బాగా పెరిగింది ఈ స్టాక్ ఈ లెవెల్ దగ్గర నుంచి. రవీంద్ర గారు టెక్నికల్ గా ఎలా ఉంది డేటా ప్యాటర్న్స్? చేస్తే కొనొద్దని నేను కూడా సజెస్ట్ చేస్తానండి, ఎందుకంటే 1750 నుంచి ఆల్మోస్ట్ 2160 విత్ ఇన్ 3 డేస్ పెరిగింది, ఒక రిట్రేస్మెంట్ వస్తుంది. సో నా ఉద్దేశంలో అయితే 1920 దగ్గరే దేర్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్ అండ్ 1920 అండ్ 1864 మధ్యలో కొనమని సజెస్ట్ చేస్తాను. మేబీ కొన్ని రోజుల్లో ఈ స్టాక్ వదిలేస్తే కింద కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. బ్రేక్అవుట్ అయితే కాదండి, ఓన్లీ బాటమ్ ఫార్మేషన్ తర్వాత రిట్రేస్మెంట్ జరిగింది. ఓకే,
మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నేను వడాఫోన్ క్రియేట్ కొన్నాను సార్, వడాఫోన్ ఐడియా సార్. వడాఫోన్ ఐడియా ఏ రేట్లో కొన్నారు? 9 రూపీస్ కొన్నాను సార, 2500 సిరీస్. 19 రూపీసా? 9 రూపీస్ సార్. 9 రూపీస్లో కొన్నారు. ఓకే. అవును సార్. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా సార్? ఇంకా సార్ అదొకటి, జియో ఫైనాన్స్ కొన్నాను సార్, 230లో ఎంట్రీ అయ్యాను సార్. లాంగ్ టర్మ్ సేవ్ చేయొచ్చా? జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తప్పకుండా లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోదగిన స్టాకే. మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది మీరు కొన్న రేట్ నుంచి, 230 నుంచి 285 రూపాయల దగ్గర. క్రాంతి గారు, వడాఫోన్ పరిస్థితి ఏంటి? 9 రూపాయల్లో కొన్నారైనా దీనిలో ఏమైనా హోప్ ట్రేడ్ ఉందా? వసంత్ గారు, ఆయనైతే ప్రస్తుతం క్యాపిటల్ అయితే కొంచెం తీసుకోమని చెప్తాను వసంత్ గారు. ఆల్మోస్ట్ ఆల్ అండ్ మంచి రిటర్న్స్ వచ్చినాయి. కానీ ఏంటంటే వసంత్ గారు, దీంట్లో 2 థింగ్స్ ప్లే చేస్తున్నాయి వసంత్ గారు. ఒకటి ఏంటంటే, మనం బుల్ మార్కెట్లో ఉన్నాం, మార్కెట్ ఎప్పుడు ఇటువంటి స్టాక్స్ అంటూ చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క సబ్స్క్రైబర్ బేస్ అంటే కోర్ బిజినెస్ అనేది పెరగట్లేదు వసంత్ గారు. ఏదన్నా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ న్యూస్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇమీడియట్ గా కొలాప్స్ అవుద్ది అంటే అది కూడా లేదు వసంత్ గారు. ఇప్పుడు మన ఇండియాలో 18 మంది టెలికామ్ ఆపరేటర్ నుంచి ఇప్పుడు 2.5 అంటున్నారు, అంటే వోడాఫోన్ ఇస్ హాఫ్ డెడ్ అంటారు. కానీ ఏంటంటే బిజినెస్ పెరగట్లేదు, కానీ ఇట్ ఈస్ గెటింగ్ రివైవ్. సో ఈ స్పెక్యులేటివ్, ఈ సందిగ్ధత అనేది కంపెనీలో ఉంది వసంత్ గారు. ఆయనకి హైలీ రిస్క్ తీసుకుంటాను, నేను స్పెక్యులేషన్ చేస్తానంటేనే ఈ స్టాక్ లో ఉండాలి, లేకపోతే దీనికి మించి మంచి స్టాక్స్ ఉన్నాయి వసంత్ గారు. జియో పోలి అయిపోయింది, అంటే రెండే కంపెనీలు జియో అండ్ భారతీ ఎయిర్టెల్ రెండే డామినేట్ చేస్తున్నాయి. 5G లో అసలు వడాఫోన్ ఐడియా ప్రస్తావనే లేదు, ఇంకా బిఎస్ఎన్ఎల్ ప్రస్తావన అన్నా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మోదీ గారు కూడా చెప్పారు బిఎస్ఎన్ఎల్ ఈజ్ నౌ ఎంటరింగ్ ఇన్ టు ది 5G స్పేస్ అని. సో అటువంటి ఒక పరిస్థితి వడాఫోన్లో ఎంతమాత్రం లేదు, కాబట్టి బయటకు వచ్చేయండి ముఖ్యంగా వడాఫోన్ ఐడియా నుంచి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నేను విజయవాడ నుంచి హరీష్ మాట్లాడుతున్నాను. ఒక 3 స్టాక్స్ గురించి కనుక్కుందామని నెక్స్ట్ 2 ఇయర్స్కి కాల్ చేశాను సార్. అడగండి. ఒకటి పిటిసి, ఇంకోటి సంవర్ధన మదర్స్ అండ్ సుమీన్, తర్వాత వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ సార్. పిటిసి అంటే ఏ పిటిసి? పిటిసి ఇండియా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, పిటిసి ఇండియా. పిటిసి ఇండియా, నాట్ పిటిసి ఇండస్ట్రీస్. ఓకే, రైట్. కుటుంబరావు గారు, సంవర్ధన్ మదర్సన్, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, పిటిసి లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? సంవర్ధను వెల్స్పన్ రెండు కూడా లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటాయండి, కానీ సీజనల్ స్టాక్స్ కింద చూడాలి. ఎందుకంటే వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ మనం చూస్తున్నాం, టెక్స్టైల్ స్పేస్ లో ఉండనమాట, ఆన్ అండ్ ఆఫ్ అనమాట, మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అనమాట. కాబట్టి మరీ వెల్త్ క్రియేట్ చేస్తుంది అంటే కనుక అంత వెల్త్ క్రియేట్ చేయగలిగే స్టాక్ అయితే కాదని అంటారు. పిటిసి ఇండియా కూడా నాట్ ఏ గ్రేట్ పిఎస్యూ స్టాక్ అండి, ఎందుకంటే కంపేర్ టు అదర్ పిఎస్యూ స్టాక్స్ డిసెంబర్ రిజల్ట్ వాస్ వీక్ అనమాట. అందుకే స్టాక్ 250 నుంచి 195 రావటం కూడా మనం చూసాం. అండ్ మేబీ ఒక రిలీఫ్ ర్యాలీ వస్తే ఆల్రెడీ కొన్నింటే అమ్మాలి, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే విత్ నాట్ సజెస్ట్. సంవర్ధన్ మదర్సన్ మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బెట్ అండి. ఆటో ఎన్సిలరీ స్పేస్ లో ఉందాము, ఆటో కాంపోనెంట్ స్పేస్ లో ఉందాము అంటే ఇండియన్ మల్టీనేషనల్ ఏదన్నా ఉందంటే కనుక సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్. అందుకని డెఫినెట్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ బెట్. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అడగండి సార్. నా పేరు చందు, మాగున్నా నుంచి. సార్ ఈ రేట్లో యూనియన్ బ్యాంక్ కొనుక్కోవచ్చా సార్? 2 ఇయర్స్ కోసం. యూనియన్ బ్యాంక్ 2 ఇయర్స్ కోసం కొంటారు? ఎందుకు యూనియన్ బ్యాంక్ ని సెలెక్ట్ చేస్తున్నారు? మిగతా పిఎస్సి బ్యాంక్ చాలా ఉన్నాయి కదా. ఏమా జిఐపి రైజ్ చేసింది? క్యూఐపి రైజ్ చేస్తుంది. ఓకే, సరే. యూనియన్ బ్యాంక్ క్యూఐపి రైజ్ చేస్తుంది కాబట్టి క్యాపిటల్ ఎడిక్వసీ పెరుగుతుంది కాబట్టి అని ఇంకా దానికి ఇంకా వెనక్కి వెళ్ళి మనం రీజన్స్ వెతకచ్చు. సరే, టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది రాజేంద్ర గారు యూనియన్ బ్యాంక్? ఈ స్టాక్ 9 మంత్స్లో డబుల్ అయిందండి, 72 నుంచి ఆల్మోస్ట్ 155. సో నెక్స్ట్ 2 ఇయర్స్ కంటున్నారు కాబట్టి హీల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు బై. సో ఒకటి, ఈ కెన్ డూ ఎస్ఐపి ఎవ్రీ మంత్ ఒక 10% క్వాంటిటీ నెక్స్ట్ 6 మంత్స్ కొనొచ్చు. లేదు అంటే కనుక రిట్రేస్మెంట్స్ కోసం వెయిట్ చేస్తే ఐ థింక్ 120 వుడ్ బి ఎ వెరీ గుడ్ బై యూనియన్ బ్యాంక్ కి. సో డెఫినెట్లీ అక్కడ దాకా రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి బ్యాడ్ మార్కెట్ వచ్చినప్పుడు. సో అక్కడ దాకా వెయిట్ చేసి కొనొచ్చు, లేదు మిస్ అవుతున్నాం అనుకుంటే ఎవ్రీ మంత్ 10% ఆఫ్ ద క్వాంటిటీ షుడ్ బై. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, అడగండి.
సార్, నా దగ్గర ఎల్ఎన్టీ ఫైనాన్స్ సార్, ఐపీఓ ప్రైస్ 75 రూపాయలు, అది అమ్మేసి జియో ఫైనాన్షియల్ కొనత. రెండవది గ్లెన్మార్క్ లైఫ్ 440 రూపాయలు ఉంది, నేను కొనింది సార్, ఇప్పుడు 880 ఉంది, అమ్మేయండి. గ్లెన్మార్క్ లైఫ్, గ్లెన్మార్క్ లైఫ్ ఏ రేట్లో కొన్నారు? 440 అండి. 440లో కొన్నారు, ఓకే. ఒక ఫార్మా షేర్ గురించి క్రాంతి గారిని అడుగుదాం. గ్లెన్ లైఫ్, క్రాంతి గారు ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటారు మీరు ఫార్మా స్పేస్ని, ఎలా ఉంది ఈ స్టాక్? డీసెంట్ స్టాక్ వస్తుంది గారు, అండ్ ఇన్ కేస్ మీడియం టు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి. డబుల్ అయిపోయింది, ఆయన కొన్నారు 440లో కొన్నారు, ఇప్పుడు 880 ఉంది, బట్ స్టిల్ వస్తుంది గారు ఈ స్టాక్స్ ఇంకా కొనొచ్చా అనే లాంగ్ టర్మ్ బేసిస్ ఇంకా స్ట్రెంగ్త్ అనేది ఉంది వస్తుంది గారు, టిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది. అమ్మొద్దు, ఇంకా యాడ్ చేసుకోమంటారు. స్టాక్ చెప్పండి కుటుంబం. వసంత్ గారు, ఈ కంపెనీ సేల్ అయిపోయింది, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫర్ కూడా అవుతుంది, నిర్మా గ్రూప్ కొన్నారనమాట ఈ కంపెనీ, గ్లెన్మార్క్ గ్రూప్ దగ్గర నుంచి. నేమ్ చేంజ్ కూడా ఆన్ కార్డ్స్ ఉందన్నమాట. ఓపెన్ ఆఫర్ ఇస్ ఓన్లీ 631 అండ్ మార్కెట్ లో ప్రైస్ ఏమో 800+ ఉందన్నమాట. కాబట్టి ఓపెన్ ఆఫర్ లో పెద్దగా ఆఫర్స్ కూడా రాకపోవచ్చు, బట్ పోస్ట్ ఓపెన్ ఆఫర్ కంప్లీట్ అయిన తర్వాత నేను అనుకుంటాం స్టాక్ కాస్త డిక్లైన్ అవ్వచ్చు, అప్పుడే బై చేయాలి, కానీ తొందరపడి కొనాల్సిన అవసరం అయితే లేదంట. ఈ మార్చి ఎండ్ లోపల దీన్ని కంప్లీట్ చేస్తారు గ్లెన్ లైఫ్లో ఈ స్టేక్ సేల్ అనేది. జీపీఎల్ అంటే గ్లెన్మార్క్ ఫార్మాకి ఇంత ఇప్పుడు దాకా సబ్సిడరీగా ఉన్న కంపెనీ. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏంటి, దీని నుంచి జియో ఫైనాన్షియల్కి మారచ్చా? డెఫినెట్గా మార్చి వస్తుంది గారు. కొంచెం ఎల్ఎన్టీలో ఈ ఓవర్ హ్యాంగ్ అనేది ఉంది వస్తుంది గారు. వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా రూరల్ క్రెడిట్ మీద ఫోకస్ అయింది, అందువల్ల ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆయన ఒకటి ఏంటంటే ఆయన పేషెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, 75 రూపీస్ ఐపీఓ నుంచి హోల్డ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఆ స్పైక్స్ వచ్చినాయి వస్తుంది గారు, స్టాక్ పాయింట్ 250 రూపీస్ కూడా వెళ్ళింది, మళ్ళీ తిరిగి ఐపీఓ ప్రైస్ రేంజ్ కూడా రావడం చూసాం మనం లాస్ట్ 4-5 ఇయర్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ వాక్ కనుక చూస్తే. ఎన్బిఎఫ్సిలో ఇప్పుడు ఉన్నటువంటి ఓవర్ హ్యాంగ్ అనేది ఈ స్టాక్ మీద ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే బుక్ అనేది వాళ్ళ యొక్క లెండింగ్ బుక్ అనేది మెయిన్లీ రూరల్ ఫోకస్డ్ గా ఉంది వస్తుంది గారు. దీని నుంచి జియో ఫైనాన్షియల్కి వెళ్ళొచ్చు అంటే డెఫినెట్ గా వెళ్ళొచ్చు వస్తుంది గారు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి సార్. నమస్తే, చీరాల నాయస్ రావు సార్. అడగండి చీరాల నాయస్ రావు సార్. ఇది రామ్కి ఇంప్రా 580లో కొన్నాం సార్, 200 ఉన్నాయి. ఈ అమ్మేసి ఎస్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, మీ సలహా ఎట్లెస్తారని. ఏంటో లాజిక్ ఏంటో సార్, రామ్కి ఇన్ఫ్రా అమ్మేసి ఎస్ బ్యాంక్ కొనుక్కుందాం అనుకోవడంలో? ఏం లేదు సార్, కొంచెం అదేమో తక్కువలో ఉంది కదా, కొంచెం ఏదన్నా వస్తుందేమో. ఇది 680 ఉంది, అది అయితే 18 రూపాయలు, ఎంత ఎంత ఉంది ఇప్పుడు, 20 రూపాయలు ఉందా? 26 రూపాయలు ఉంది. ఎక్కువ షేర్లు వస్తాయనా? బాగానే ఉంది. కుటుంబరావు చేయొచ్చా ఈ పని? కంపారిజన్ చేయడానికి ఇంపాసిబుల్ అండి. రామ్కి ఇస్ నో మోర్ ఆర్ లెస్ డెట్ ఫ్రీ కూడా, అయితే రీసెంట్లీ ఒక సెల్ ఆఫ్ వచ్చిందంటే ఏం లేదంటే ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్ అంటే హూ ఇస్ కంటెస్టింగ్ ఇన్ పార్లమెంట్ అనమాట, ఆంధ్ర సైడ్ నుంచి ఆయన అమ్మేశాడు స్టేక్. ఆ స్టేక్ సేల్లోనమాట యాక్చువల్గా స్టాక్ బాగా తగ్గటం చూసాం, దాదాపు 10 లక్షల షేర్ల పైన ఆయన డెలివరీ అమ్మటం. ఆ స్టాక్లో ఎనీ డెలివరీస్ అబౌవ్ 1.5-2 lakhs ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై అని చెప్పి కూడా మనం ఆలోచించాలి. యాజ్ ఆఫ్ నో యాజ్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ ఐ వుడ్ స్టిక్ విత్ రామ్కే ఇన్ఫ్రా అంటాను, ఎందుకంటే పాలిటిక్స్ ఎసైడ్ అనమాట కంపెనీ ఫండమెంటలీ బాగా చేస్తుంది కాబట్టి. ఎస్ బ్యాంక్ కొందాము ఓన్లీ దీని బదులు అంటే మాత్రం ఐ వుడ్ నాట్ అడ్వైజ్ అండి. ఈ కంపెనీకి డెట్ ఫ్రీ అయిపోయింది, అసలు చాలా ఒక విచిత్రమైన అంశం జరిగింది. ప్రమోటర్ డబ్బులు తీసుకొచ్చి దాన్ని డెట్ ఫ్రీ చేశారు, శ్రీనగర్ హైవేకి సంబంధించి ఉన్న డెట్ని. సో అది ఒక విచిత్రమైన అంశం. అయితే 3 ఏళ్ల క్రితం అప్పుడు ఎంత ఉండేది, 300-400 రూపాయలు ఆ లోపలనే ఉండేది, 1000 రూపాయలు అవుతుందని చెప్పారు, ఎలక్షన్ లోపల 1000 రూపాయలు అవుతుందని. మరి ఎలక్షన్కి కంపెనీకి ఏంటి లింక్ అనేది మనకు తెలియదు, రామ్కే ఇన్ఫ్రాకి. 1000 రూపాయలు అయిపోయింది, ఫిబ్రవరి 1 రోజున 1000 రూపీస్ టచ్ చేసి వెనక్కి వచ్చేసింది. సో చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉంది, బట్ అట్ ది సేమ్ టైం కొంత ఫండమెంటల్ విషయాలు కూడా చోటు చేసుకున్నాయి, కాబట్టి రామ్కీని హోల్డ్ చేయడమే శ్రేయస్కరం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. నా పేరు సుధాకర్ రావు అండి, శ్రీకాకుళం అండి. అడగండి సుధాకర్. నా దగ్గర ఇన్ఫో ఎడ్జ్ 2 ఇయర్స్ బ్యాక్ నుండి హోల్డ్ చేస్తున్నాను సార్, ఇప్పుడు నా ప్రైస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి దాన్ని హోల్డ్ చేయాలా సెల్ చేయాలంటే, నెక్స్ట్ ఇంకా ఆర్ఈసి 73 షేర్లు 85 రూపాయలు ఉన్నాయి.
తక్కువ షేర్లు ఉన్నాయి బట్ ఎక్కువ ఎప్రిసియేషన్ వచ్చింది. అంతేనండి, మన దగ్గర ఎక్కువ షేర్లు ఉన్నవి తక్కువ ఎప్రిసియేషన్, తక్కువ ఉన్నవి బాగా పెరగటం, ఇవన్నీ చాలాసార్లు చూస్తూ ఉంటాం. సరే, కుటుంబరావు గారు నౌకరీ హోల్డ్ చేయమంటారా? ఆయన రేట్ వచ్చింది, హోల్డ్ చేయమంటానండి. ఇట్ ఈస్ మోర్ లైక్ ఒక హోల్డింగ్ కంపెనీని పట్టుకుని కూర్చున్నట్టేనండి. ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు న్యూ జనరేషన్ కంపెనీస్ లో అనమాట. వాల్యూ అన్లాక్ అయినప్పుడు స్టాక్ లో మంచి అప్రిసియేషన్ కూడా వస్తూ ఉంటుంది. లాస్ట్ బిగ్ టికెట్ అట్లా మనం చూసామంటే జొమాటో అనమాట. ఇప్పటికే ఇంకా కొన్ని షేర్లు ఉన్నాయి జొమాటో షేర్లు వాళ్ళ దగ్గర. అదే, అప్పటికే ఇంకా ఉన్నాయి, ఇంకా మోర్ అదర్ గుడ్ కంపెనీస్ లో కూడా ఈ కంపెనీకి స్టేక్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ ఏ హోల్డింగ్ కంపెనీ అండి, న్యూ జనరేషన్ కంపెనీ నేను ఉంచుకోవాలి పోర్ట్ఫోలియో అంటే నౌకరీ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ బెట్స్ అంటాను, వితౌట్ ఎనీ డౌట్. ఆర్ఈసీ కూడా కొద్ది షేర్లే కదా మీ దగ్గర ఉంది, హోల్డ్ చేయండి, స్టిల్ హ్యాస్ గాట్ సమ్ పొటెన్షియల్ అనిపిస్తుంది. అండ్ మార్కెట్స్ స్వల్పంగా లాభంతో కనిపిస్తుంది ఈ సమయంలో, 22,210 ఓ 10 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్లు పెరిగింది. అండ్ HDFC బ్యాంక్ ఈజ్ డౌన్ 2 రూపీస్. సో ఇది HDFC బ్యాంక్ సంబంధించి. హిందాల్కో నోవెలిస్ ఐపీఓ యుఎస్లో ప్రారంభం కాబోతోంది, దాంతో 14 రూపాయలు పెరిగింది. దీనివల్ల హిందాల్కోకి ఏమీ రూపాయి రాదు, కానీ ఒక ప్రైస్ డిస్కవరీ మెకానిజం అనేది నోవెలిస్ సంబంధించి జరుగుతుంది కాబట్టి మార్కెట్ దాన్ని అర్థం చేసుకుంటుంది. జీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ డౌన్ 10%, నిన్నేమో 10% అప్, ఇవాళ 10% డౌన్. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 150 పాయింట్స్, 0.3% పెరిగింది. మిడ్ క్యాప్స్ ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్. 1479 స్టాక్స్ లాభాలతో, 390 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. బ్యాంక్స్లో ఐసీఐసీఐ, పిఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఏబీబీ ఇండియా రిజల్ట్స్ తర్వాత నెగిటివ్ రియాక్షన్ చూస్తున్నాం. హీరో మోటోకార్ప్ కూడా 2% డౌన్. సో ఒక రికార్డ్ హై దగ్గర ఓపెన్ అయింది, 22,215 ఇంతకుముందు హై, ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి కొద్దిగా అక్కడే తచ్చట్లాడుతోంది నిఫ్టీ ఈ సమయంలో. రాజేంద్ర గారు, ఐ థింక్ ఎక్స్టెండింగ్ టాప్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది, నేను నోటి జరిగింది, ఈ రోజు కూడా జరగటం చూస్తున్నాం. బట్ మేబీ బ్యాంక్ నిఫ్టీ ఫోకస్ చేయాలి. నువ్వేం కూడా మనం చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ షుడ్ బి బాట్ ఇన్ అని. సో నిన్ననే 600 పాయింట్స్ పెరిగింది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా ఒక 750 పాయింట్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఎవరన్నా 46,892 ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో దట్ విల్ బికమ్ ఎ సపోర్ట్. సో దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇస్ బై ఎట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ మేబీ ఒక 250-300 పాయింట్స్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ విత్ స్టాప్ లాస్ క్లోజ్ బిలో 46,800. ఓకే, పేటిఎం ఈరోజు కూడా 5% పెరగడం చూస్తున్నాం. వరుసగా 3 డేస్గా పేటిఎం 5% పెరుగుతుంది. క్యాంపస్ యాక్టివేర్ 8% పెరిగింది. యూనియన్ బ్యాంక్, ఇందాక ఎవరు అడిగారు, 150 రూపీస్ అయిపోయింది యూనియన్ బ్యాంక్ థ్యాంక్స్ టు ది క్యూఐపీ ఇష్యూ. అండ్ దేవయాని ఇంటర్నేషనల్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టాక్, క్యూఎస్ఆర్ స్పేస్ నుంచి బాగా సతాయించి లాస్ట్ ఫ్యూ సెషన్స్లో పెరిగింది, 172 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. కేఫిన్ టెక్నాలజీస్, ఏబీబీ ఇండియా, ఎంఆర్పిఎల్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, జిఆర్ ఇన్ఫ్రా, జుబిలెంట్ ఇంగ్రేవియా, అలాగే హిందాల్కో, న్యూ ఇండియా అష్యూరెన్స్, TV18 ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉంటే, నష్టపోయినవి జీ ఎంటర్టైన్మెంట్, ఆల్ కార్గో, హీరో మోటోకార్, పాలిమెడిక్యూర్, అనుపమ్ రసాయన్, ఇన్ఫోసిస్, సుప్రీం ఇండస్ట్రీస్, ఇలాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి లూజర్స్ లిస్ట్లో. ఓకే, మురళీకృష్ణ సోనాముఖి అంట, అక్కడ నుంచి రాస్తున్నారు, ఆయన పేరే సోనాముఖియా, మురళీకృష్ణ అనేది ఈమెయిల్ ఐడి. ఓకే, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ మీద గుడ్ ఫ్యూచర్ ఉంది అనుకుంటున్నారు కాబట్టి ఒక 2 లక్ష రూపీస్ కోసం, లాంగ్ టర్మ్ కోసం 2-3 కంపెనీస్. అన్ని కంపెనీలు దాదాపుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తున్నాయండి, బట్ నేమింగ్ దెమ్ కొద్దిగా మనకి ఇక్కడ కష్టం కంపేర్ టు యుఎస్ఏ. యుఎస్ఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టాక్స్ కనీసం 5-6 డజన్లు ఉన్నాయి మన దగ్గర. అన్ని కంపెనీలు ఆ ప్లాట్ఫామ్స్ మీద పనిచేస్తున్నాయి, బట్ స్ట్రైట్ అవే మనకు లార్జ్ క్యాప్స్లో HCL టెక్ అగ్రెసివ్గా ఉంది, అలాగే LTI మైంట్రీ నిన్ననే మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం, ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్లాట్ఫామ్ని. దానివల్ల కంపెనీల ప్రొడక్టివిటీ 20% పెరుగుతుందట, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 80% తగ్గుతుందంటూ నిన్న కంపెనీ అనౌన్స్ చేయడం చూసాం. సో దట్స్ వన్ కంపెనీ. మరొకటి నెట్ వెబ్ టెక్నాలజీస్ అండి, ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటే కాదు, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటాం కదా, దానిలో పనిచేస్తుంది. సో ఈ 3-4 కౌంటర్స్లో మీరు దృష్టి పెట్టచ్చు. జొమాటో ఈజ్ ట్రేడింగ్ ఎట్ 165 స్ట్రాంగ్గా మనకు ఈ సమయంలో కనిపిస్తుంది. తర్వాత ఖమ్మం నుంచి కృష్ణాయమ్మ, షెఫ్లర్ ఇండియా అట, 2,900 రూపాయల్లో అంటే ఇప్పుడున్న ప్రైస్లో కొందాం అనుకుంటున్నారు. కుటుంబరావు కొనుక్కోవచ్చా షెఫ్లర్? రిజల్ట్ కూడా వచ్చేసింది,
లాంగ్ టర్మ్ కి అయితే కొనాలండి, ఎందుకంటే స్టాక్ రీసెంట్లీ కరెక్ట్ అవటం కూడా చూసాం. బట్ ఇంజనీరింగ్ స్పేస్ లో మన పోర్ట్ఫోలియోలో ఎక్స్పోజర్ ఇవ్వాలి ఏదన్నా స్టాక్ కి అని అనుకుంటే కనుక షాఫ్లర్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ బెట్స్ అంటాను. స్పందన గుడివాడ అడుగుతున్నారు, జియో ఫైనాన్షియల్ అఫ్కోర్స్ ఇందాక మనం చెప్పాము 215లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా, యాడ్ చేసుకోమని ఎనలిస్ట్ ఇందాక చెప్పారు. ఈ ముద్ర ఇది కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, కొనొచ్చా? లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో బాగా పెరిగిందండి ఈ ముద్ర, మనం రిపీటెడ్ గా చెప్పాం. పేటిఎం గొడవలు మొదలైనప్పుడు అనమాట కేవైసీ వెరిఫికేషన్ ఆ ఇష్యూస్ పైన ఈ ముద్ర కెన్ బి బెనిఫిట్ ఇండైరెక్ట్ గా అని చెప్పేసి అని నన్ను అడిగితే చేసి చేయకుండా మేబీ ఒక కరెక్షన్, ఒక 10% కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయమంటా. కే ప్రసాద్ అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ ఫార్మా 123లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, లేదు పెనబడింగ్ చేయొచ్చా, అలాగే బాజెల్ ప్రాజెక్ట్స్ ఎట్ వాట్ ప్రైస్ కొనొచ్చు? ఎస్ఎంఎస్ ఫార్మా పరిస్థితి ఏంటి? ఎస్ఎంఎస్ అయితే కనుక పెర్మిటింగ్ చేయొచ్చు అని చెప్పేసి అంటానండి డెఫినెట్లీ, ఎందుకంటే రీసెంట్లీ హై ఏదైతే టచ్ అయిందో 150+ ఇప్పుడు కన్సాలిడేట్ అవుతాం స్టాక్, కాబట్టి మేబీ ఎనీ స్మాల్ డీప్ అప్ టు 144 అట్లా వచ్చినప్పుడు కూడా డెఫినెట్లీ బై చేయమంటాను. బట్ పేషెంట్ గా 1 ఇయర్ వెయిట్ చేస్తే కనుక ఈ కెన్ డబుల్ హిస్ మనీ. బ్రాజిల్ ఇంటర్నేషనల్ కాస్త స్పెక్యులేటివ్ బెట్ అవుతుంది అంటానండి, లో వాల్యూమ్ లో స్టాక్ ఈ మధ్య కొంచెం యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఎక్స్ట్రీమ్లీ స్మాల్ కంపెనీ, దాదాపు 7 కోట్లే ఏది మార్కెట్ క్యాప్ అనమాట, అవాయిడబుల్ అంట. అందులో ఆయనకి ఏదన్నా ఇన్సైడ్ ఇన్ఫో ఉంటే తప్పితే ఐ వుడ్ నాట్ అడ్వైజ్ సచ్ ఏ కంపెనీ. బాజెల్ ప్రాజెక్ట్స్, ఈ కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఈపీసీ కంపెనీ. మీరు అందులో ఒక పాయింట్ కరెక్ట్, స్పెక్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది, 225 రూపాయలు ప్రైస్ ఉంది, మేబీ 200 కిందకి వచ్చు. నేను ఇది అనుకున్నానండి, యాక్చువల్ గా బిఏజెడ్జిఎల్ అన్నది కంపెనీ ఒకటి కాదు కాదు, దిస్ ఇస్ బాజెల్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ బాజెల్ ప్రాజెక్ట్స్ అయితే యాక్చువల్ గా బై చేయమంటున్నా నేను, ఎందుకంటే వాళ్ళకి ఈపీసీ కంపిటెన్స్ బాగుంది అండ్ కంపెనీ కూడా అనమాట మోడెస్ట్ గా లాస్ చూపించినా కూడా లాస్ట్ 2 quarters లో ఇట్ ఈస్ బౌండ్ టు డూ వెల్ ఇన్ ఫ్యూచర్ అనమాట. ఎనీ స్మాల్ డిక్లైన్ అప్ టు 200 షుడ్ బి ఎ గుడ్ బై అంటాను. డిప్స్ లో కొనుక్కోదాని కంపెనీ. ఇలీంద్ర సత్యనారాయణ, ఆర్సీఎఫ్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బీజీఆర్ ఎనర్జీ, ఐనాక్స్ గ్రీన్, ఇవన్నీ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? క్రాంతి గారు ఒక కంపెనీ గురించి చెప్పండి మీరు, మేబీ బాంబేలో మీరు ఏమైనా ఉంటున్నారా? ఐనాక్స్ గ్రీన్ గారు, ఈ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ చూస్తే కదా వస్తుంది గారు, ఈ స్టాక్స్ అన్నింటిలో వస్తుంది గారు, మనం ఎనీథింగ్ రిలేటెడ్ టు గ్రీన్ ఆర్ సోలార్ ఎనర్జీ స్టాక్ ప్రైసెస్ అయినా చూస్తే ప్రతి ఒక్క స్టాక్ బాగా గ్రో అవుతుంది వస్తుంది గారు. ఇన్ఫాక్ట్ మనం ఒక స్టాక్ డిస్కస్ చేసుకునే వాళ్ళం 1 ఇయర్ బ్యాక్, వెబ్ సోల్ ఎనర్జీ అని, ఆ స్టాక్ చాలా ఇన్వెస్టర్స్ ని ఇబ్బంది పెట్టింది 90 rupees లో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 450 levels కి అప్పర్ సర్కిల్ కొడుతుంది వస్తుంది. అంటే ఈ స్టాక్స్ అన్నింటిలో ఎక్కువ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడుస్తుంది, ఎర్నింగ్స్ చూసుకుని రైట్ స్టాక్ లోనే ఉంటాం మంచిది వస్తుంది గారు. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాక్స్ ని ఇమీడియట్ గా చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వస్తుంది గారు, మార్కెట్ లో డిప్స్ వచ్చినప్పుడు కరెక్షన్స్ లో కొనాలి వస్తుంది గారు. ఐనాక్స్ విండ్ అనేది, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ ఇస్ ఎ డీసెంట్ కంపెనీ వస్తుంది గారు, బట్ చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఆర్సీఎఫ్ కొనొచ్చా ఇక్కడ? వద్దంటానండి, అవాయిడ్ చేయమంటానండి, ఎందుకంటే పిఎస్యూ ర్యాలీలో పెరిగినా కూడా ఫెర్టిలైజర్ స్టాక్స్ దే షుడ్ నాట్ బి ఎ గ్రేట్ బెట్ అనమాట, అన్లెస్ ఏదన్నా డైవెస్ట్మెంట్ స్టోరీ అంటూ డెవలప్ అయితే, బట్ దట్ విల్ డెవలప్ ఓన్లీ ఆఫ్టర్ ది జనరల్ ఎలక్షన్స్. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఫుల్లీ ప్రైస్డ్ అంటాను ఆర్సీఎఫ్, ప్రెస్ బై వుడ్ నాట్ బి డన్. ఓకే, సంధ్య అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ ఈ ఇప్పుడున్న ప్రైస్ లో కొనుక్కోవచ్చా? రాజేంద్ర గారు, ఐ థింక్ అక్యుములేషన్ మొదలెట్టు వచ్చింది, ఎందుకంటే మొన్న బిగ్ మూవ్ తర్వాత మంచి ఫాల్ కూడా రావడం చూసాం అట్ ద సేమ్ టైమ్. అండ్ సెకండ్ థింగ్, మనకి ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడే కొనొచ్చు 155 దగ్గర, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 142. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ బై. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ పీవైటీ మార్కెట్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వల్ల మిగతా మెయిల్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.